జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసైనికులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వేసవి తాపం దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భవించి 7 సంవత్సరాలైన సందర్భంగా జన సైనికులందరూ ఉత్సాహంతో పార్టీ కార్యాలయం నందు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి గురైనా సరే ప్రజాసేవకు దగ్గరగానే ఉంటుందని, అదే భావనతో ఈరోజు జనసేన మహిళా సైనికులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పలు గ్రామాలలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆసియా సాధనలో మహిళలు ముందంజలో ఉండి జనసేనను ముందుకు నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎం వెంకటేశ్వరరావు, వెంకట్నాథ్ మరియు అవనిగడ్డ నియోజకవర్గం జన సైనికులు పాల్గొన్నారు. ఒక మహిళా తల్లుల చేత, సోదరిమణుల చేత మనం ఇంత ఘనంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఒక నవ సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో యువత కోసం ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ మరి ఇంకా ముందు ముందు కూడా మనం 3 సంవత్సరాలు నిరంతరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నుంచి మన ముందు మరి గురుతరమైనటువంటి బాధపడుతున్నారు కాబట్టి అదే స్ఫూర్తిగా మనం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. రేపు రాబోయేటటువంటి ఎంపీసీ ఎస్పీటీసీ ఎన్నికల్లో కూడా మనందరం కూడా ఇంటింటికి తిరిగి మన గ్లాస్ గ్లాస్ గుర్తుని మరి తీసుకువెళ్లి మనం ఎవరైతే మన నియోజకవర్గంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా నిలబడి ఉన్నారో వాళ్ళందరి గెలుపు కోసం కూడా మనందరం వెనకండి. పంచాయతీలో ఎలా కష్టపడ్డామో ఇప్పుడు కూడా కష్టపడి మళ్ళా వచ్చే మళ్ళీ ఆవిర్భావ దినోత్సవానికి మనం జడ్పీటీసీలు ఎంపీటీసీలతో ఇంకా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తొంగలవారి పాలనలో ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా పేరు పేరున మరి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవం రోజున తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ